ఐస్క్రీమ్ కాఫీ తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. భార్గవ్ నువ్వు రెడీగా ఉన్నావా? నేను కూడా చాలా 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 ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే ఐస్క్రీమ్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, రెండు కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడాలి. నేను తయారు చేసే విధంగా ఒక ప్యాన్ బౌల్ పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకున్నాం డెకరేషన్ కోసం కదా. ఇది నీళ్ళు మరుగుతూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఆగి కాఫీ పొడి వేసుకుందాం. సో కాఫీ డికాషన్ తయారు చేస్తున్నాం ఫస్ట్ అయితే. సో ఐస్ క్రీమ్ కాఫీ అనేది కొత్తగా అనిపిస్తుందా నీకు? చూడాలి, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ ఫైనల్ ఎప్పుడన్నా తాగావా పోనీ? లేదు, ఇప్పటివరకు అయితే ఐస్ క్రీమ్ కాఫీ తాగలేదు అసలు. అంటే నేనే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట నీ మీద. అలా అనుకోకండి. సో ఆల్మోస్ట్ కొన్ని కంట్రీస్లో చాలా మంది తాగుతూ ఉంటారు ఐస్ క్రీమ్ కాఫీ. సో ఇప్పుడు మనం తయారు చేసుకొని మీరు చూసి రేపొద్దుట మీరు తయారు చేసుకొని సో అందరం కలిసి ఐస్ క్రీమ్ కాఫీ తాగొచ్చు. సో డికాషన్ మరుగుతూ ఉంది. మరి నెక్స్ట్? సో నెక్స్ట్ నాకు తెలిసి ఇది గార్నిష్ కోసం, పైన అందంగా అలంకరించడం కోసం కదా. సో నెక్స్ట్ మనం కొంచెం కాఫీ బైట్ చాక్లెట్స్ వేసుకుందాము. ఓ, కాఫీ బైట్స్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మరగని. ఓకే, సో ఇప్పుడు కాఫీ బైట్ డైరెక్ట్ వేసుకోవడమే. ఎలానో వేడి నీళ్ళు వేస్తే కరిగిపోద్ది అంతే. సో ఈ ఫ్లేవర్ కూడా ఒకటి వస్తుంది అన్నమాట. ఓకే, కాఫీ బైట్స్ వేసుకున్నాం. అది కరుగుతూ ఉంది, కరుగుతూ ఆ ఫ్లేవర్ అంతా దానిలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట మెల్లిమెల్లిగా. నెక్స్ట్ ఏం వేయాలి? బాదం పౌడరా? సో ఇది బాదం పౌడర్. ఇది మన బాదం ఏదైతే ఉంటుందో దాన్ని క్రష్ చేసేస్తే ఈ పౌడర్ లాగా వస్తుంది. ఓకే సూపర్. అంటే గట్టిగా వేస్తే అది కరగదు కాబట్టి. ఇది కూడా చాలా చాలా మంచిది. బేసిక్ గా బాదం పౌడర్ ని మనం కొన్ని కొన్ని స్వీట్స్ తయారు చేసుకోవడానికి వేసుకుంటూ ఉంటాము. బాదంతో చాలా స్వీట్లు ఉంటాయి, చాలా స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, కొంచెం సో ముందు నీళ్ళు వేసుకున్నాం, డికాషన్ పెట్టుకొని దాంట్లో బైట్స్ వేసాం, కాఫీ బైట్ వేసాము, అండ్ బాదం పౌడర్ కూడా వేసాం. కొంచెం కొద్దిగా వెన్న బటర్ వేసుకుంటున్నాం. సో మనం పాలు లేదు కాబట్టి వెన్న అది వేసినా ఏం కాదనమాట. ఒకవేళ పాలు వేస్తే అప్పుడు వెన్న వేయడం కుదరదు. కానీ ఓకే, సో ఇది కొంచెం దాదాపు 2 ఐస్ క్రీములు వాడుతున్నాం కదా. ఒక ఐస్ క్రీమ్ తీసుకొస్తా ఇప్పుడు ఫస్ట్ అయితే. సో కొత్త రకమైన కాఫీ ఇది. వావ్, 2 ఐస్ క్రీములు చూడగానే చాలా బాగుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ బటర్ స్కాచ్. ఇది నేను అందులో వేసి తినొచ్చు కూడా. నాకు ఒక్క డైరెక్ట్ కప్పులో వేసి కూడా వేసుకోవచ్చు అనుకుంటా. కప్పులో ఐస్ క్రీమ్ వేసేసి వేసుకోవచ్చు. సో మరుగుతుంది కాబట్టి. సో ఒక స్పూన్ నేను కప్పులు తీసుకొస్తాం. ఓకే, ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది. డికాషన్ చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను. సో ముందే మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీగా పెట్టుకున్నాం. ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అది కప్స్ లో వేసేస్తున్నాం. వావ్, ఐస్ క్రీమ్ డైరెక్ట్గా తినాలన్నా చాలా ఇష్టం. బట్ కాఫీ ఐస్ క్రీమ్ కాఫీలో మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాసేపులో చూద్దాం అని తెలుస్తుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసేసాం. అది తెలిసి డెకరేషన్ రెడీ అయిపోయింది. సో దీన్ని కూడా వేసేద్దాం. ఇది వడబోస్. ఆహా, అంతే, వడబో ఎక్కర్లేదు. ఎందుకంటే ఐస్ క్రీమ్ లో ఫస్ట్ టైం మనం డికాషన్ వేసుకొని తాగబోతున్నాము. ఎలా ఉండబోతుందో. సో మీరు టైం ఉంటే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఎక్సైటింగ్ గా ఉంది. యా, ఇది కోల్డ్ కాఫీలో కూడా వాడుకోవచ్చు మనం. సో ఇప్పుడు దీని మీద మనం ఒక స్పూన్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటాం. అంటే మీరు ఓన్లీ చాక్లెట్ వేసుకోవచ్చు, లేదంటే రెండు వేసుకోవచ్చు. బటర్ స్కాచ్ కూడా వేసుకోవచ్చు గార్నిష్ లా పైన, గార్నిష్ లాగా బయట పైన. సో కొంచెం క్రిస్పినెస్ కోసం ఆ నట్స్ కూడా వచ్చేలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా ఫ్రెష్ క్రీమ్ తోటి మనం గార్నిష్ చేసుకుంటే మన చాక్లెట్ కాఫీ రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్స్ అలాగే ఆల్మండ్ పౌడర్ పైన గార్నిష్ క్రీమ్, ఇవన్నీ చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. సో ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. సో భార్గవ్, మన యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ అంతే ఇలా ఊరించడంలోనే కిక్ ఉంది.
సో ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్ కాఫీ రెడీ అయిపోయింది. దీన్ని మేము ఇద్దరం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. ఐస్ క్రీమ్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఒక కప్పు, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒక కప్పు, కాఫీ బైట్స్ ఒక కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఆల్మండ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. ఐస్ క్రీమ్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుని బౌల్ పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని కాఫీ పొడి కూడా వేసుకుని కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కాఫీ బైట్స్ వేసుకుని బాదం పౌడర్ కూడా వేసుకుని ఇంకొంచెం సేపు మరగనివ్వాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా వెన్న కలుపుకోవాలి. మరికొంచెం సేపు మరిగించుకున్న తర్వాత కప్పును తీసుకుని అందులో చాక్లెట్ ఐస్ క్రీమ్, మరిగించిన కాఫీ మిశ్రమం వేసి ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఐస్ క్రీమ్ కాఫీ రెడీ.